చెప్పిన మీరు మళ్ళీ నీ నోటితోటే అవినీతిపరుడు కాదంటే దత్తతండ్రి అయిపోయాడు అప్పుడు మీకు. ఒకసారి ప్రజలు గమనించాలి, ఇవాళ ప్రజలు గమనించాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాలి. ఇక్కడ బాగున్నప్పుడు ఒక రకంగా, బాగోలేనప్పుడు ఒక రకంగా. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం 14 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయ్యేది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ 4 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమం సగం చేస్తుంటే ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయ్యేది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 4 రాష్ట్రాల్లోనే ప్రపంచం కాకుండా భారతదేశం అంతా కూడా తొంగు చూసి ఇక్కడే అమలు చేసే విధంగా వెళ్తుంటే దుర్మార్గమైన మాటలు మాట్లాడతారా మీరు అని నేను అడుగుతా ఉన్నా వాళ్ళని. ఇప్పుడైనా సరే ప్రజలు గమనించారు, ప్రజల వాస్తవాలు తెలుసుకున్నారు. అందుకే ప్రజలందరూ కూడా ఇది శాస్తి జరిగింది, ఈ చంద్రబాబు నాయుడు జరగాలి. ఈ 14 సంవత్సరాల్లో అతను మంచి చేస్తుంటే మన పిల్లలు బాగా చదువుకుని పై పొజిషన్లో ఉండేవారు, మన కుటుంబాల పరిస్థితి మారేది, మన రైతులు బాగుండేవారు, మన కార్మికులు బాగుండేవారు, మన డ్వాక్రా మహిళలు బాగుండేవారు, ఈ రాష్ట్రం ఇంకా బాగుండి అభివృద్ధి చెందేది. ఈ 14 సంవత్సరాలు ఈ స్కామ్లతోటి, దోపిడీలతోటి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చేసే స్కీములు సకమైన అమలుపరచుంటే మన పరిస్థితి ఎలా ఉండేదని ప్రజలు బేరీజ్ చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయనకి ఒకటే చెప్పినట్టున్నారు, నాకు తెలియదు, నాకు తెలీదు, అది లేదు, ఇది నాకు తెలియదు, అది లేదు, అదే చెప్తా ఉన్నాడు. అతను ఆ రకంగానే ఉన్నాడు, ఆ రకంగానే చెప్పమన్నట్టున్నారు. దొంగ నేను నిజాయితీగా చెప్పచ్చు కదా, కోటిన్నర తెచ్చుకున్న లాయర్లే చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ స్కామ్ చేయలేదు, అతనికి సంబంధం లేదు, ఇది అందులో ఇరికించారనే మాట ఆ కోర్టు ముందు చెప్పలేకపోతున్నారే, ఎందుకు చెప్తలేదు, ఎందుకు చెప్తలేదు, ఉంది కాబట్టే. నాకు తెలిసి అతను చెప్పడం, అతనికి ఒకటే, నాకు తెలియదు, నాకు తెలియదు, అది నాకు లేదు, ఇది నాకు తెలియదు, ఇలాగే అతని డైరెక్షన్ నడుస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అతను నీతిమంతుడు, నిజాయితీ పరుడైతే వాస్తవాలని చెప్పాలి, బయటికి రావాలి, మాట్లాడ్డాయి 13 సంతకాలు. ఇంకో విషయం చెప్తున్నాను, ఈ తెలుగుదేశం నాయకులు షోకాల్స్ అందరూ కూడా మాకేం సంబంధం, మా నాయకుడన సంతకం పెట్టాడా అన్నారు. 13 సంతకాలు పెట్టాడినా ఇదే లోకేష్ ఫైల్ ఎట్టుకుని తిరిగాడు, ఇదే దాంట్లో 13 సంతకాలు పెట్టి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఇంకోటి అంటున్నారు, బ్యాంక్ చైర్మన్కి ఏం సంబంధం, మేనేజర్ తప్పు చెప్తే, ముఖ్యమంత్రి ఏ జగన్కి ఏం సంబంధం, జగన్ ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నారా, సెక్రటరీకి వచ్చారా, ఎక్కడికన్నా వెళ్ళారా, మీ కాంగ్రెస్ పార్టీ మీరు కలిపి 14 నెలలు జైల్లో పెట్టించలేదా మీరు దుర్మార్గంగా, ఇదే మన ఎర్రవ నాయుడుతో కేసేపిచ్చి మీరు తెలుగుదేశం తరఫున ఆ కాంగ్రెస్తో కలిసిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేత నీ దుర్మార్గం కాదా, నీ పాపం పండింది ఇప్పుడు. ఎక్కడైనా సరే ఇది వాస్తవాలు పబ్లిక్గా ఈడీ సెపి మరి ఏదైతే ఐటీ అందరూ కూడా జిఎస్టీ వాళ్ళు కనుగొన్నారు, వాస్తవాలను బయట పెట్టారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇతర చొక్కెదిరే వాస్తవాలు ఉన్నాయి కాబట్టి. న్యాయవాదులు ఎవరిని, ఒకళ్ళు ఢిల్లీ నుంచి ఎవరో లోద్రా అంట, ఇంకొక అతను లండన్ నుంచి, అలా నలుగురిని తెచ్చారు. వాళ్ళందరూ కూడా ఏదైనా టెక్నికాలిటీ మీద మాట్లాడుతున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ స్కామ్ సంబంధం లేదు, ఇది దోపిడీ చేయలేదు, ఇతను దోసుకోలేదు, ఇతనికి సంబంధం లేదనే మాట ఏ లాయర్ కూడా మాట్లాడతలేదు. అవునండి, ఈయన చెప్పబట్టే ప్రతి వాళ్ళు కూడా సీఎం గారు అడగబట్టే మేము ఈ ఫైల్ పంపుతున్నాం అని చెప్పి రాశారు. ప్లస్ ఈయన 13 సంతకాలు ఈయన ఉన్నాయి కాబట్టి ఈయనే అవుతాడు మెయిన్ ముద్దాయి.
ఇక బందుపోట అదా ఇదా ఏ మామూలు ఇందిరాగాంధీ గారు నాన్న ఆపేరా? సాక్షాత్ భారతదేశానికి ప్రధాని చేసిన ఇందిరాగాంధీనే అరెస్ట్ చేశారు. ఈయన ఎంత వచ్చాడా? ఎవరైనా సరే చట్టానికి అతీతులు కారు. ఇవాళ చట్టానికి నేనైనా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా మీరైనా ఎవరైనా సరే అరెస్ట్ చేయవలసిందే తప్పు చేస్తే. మేము ఇప్పుడు రెడీ అన్నాం కదా, ఏళ్ల కథ పారిపోయింది. ఈ స్కామ్లోనే ఇదే చర్చకి రండి మాట్లాడుకుందామని కౌన్సిల్లోను అలాగే అసెంబ్లీలోను రమ్మంటే వాళ్ళు అల్లరి చేస్తున్నారు, కానీ చర్చికి మాత్రం సిద్ధమట్లేదు. చర్చికి రమ్మన్నాం, దేనికే రేపు రమ్మనండి. రేపు మండే రోజు చర్చి పెడదాం, చర్చికి రమ్మనండి. జగన్ గారి కేసులు ఆల్రెడీ అయ్యింది, జైల్లో వెళ్ళింది, నడుస్తున్నాయి. ఆ కేసులన్నీ ఎవరికి అందరూ తెలుస్తున్నది. ఇది ఫ్రెష్గా మీరు ఏదో ముత్తుకుంటున్నారు కదా, బాదుకుంటున్నారు కదా, మీ దానికి రమ్మనండి. మీ చంద్రబాబు నాయుడు నిప్పు నిజాయితీ నీ నీతిమంతుడు అని చెప్పమనండి. అన్నీ వేశారు కదా, రింగనర్ రింగ్ రోడ్ వేశారు, అలాగే ఫైబర్ నెట్వర్క్ వేశారు, వస్తాయి అన్నీ వస్తాయి. ఇంకా అంటే ఆయన మీద కాగితాలు చింపేసిన, ఆయన మీద బల్ల కొట్టేసిన, ఆయన చుట్టూ కూడా తిరిగిపోయి మూసేసిన అంటే తట్టుకుని ఉండాలా? వాళ్ళు కుర్చీ కూడా తోసే పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఎదుర్కొండున్న మానిటర్ను కూడా పీకేసే పరిస్థితిలో ఉంటే అలాంటి దుర్మార్గం చేస్తాం మంచిదేనా? దాన్ని అడగరా మీరు? లేదు, అతను అందరూ కూడా వాళ్ళకి రమ్మంటారు కదా, అతనే చెప్తున్నాడు చర్చిద్దాం. ఈరోజు చర్చికి సిద్ధం అంటే వాళ్ళు వెళ్ళిపోయారు, తోకముడిసి పారిపోయారు. ఈ స్పీకర్ని కోడెల శివప్రసాద్ గారిని ఇద్దరిని రెండు పేరు ఇచ్చేసుకుంటే అసలు ఈయన ఎంత పేవర్గా అందరికీ ఉన్నాడో మీకే అర్థమవుతుంది, మీకే తెలుసు. పైకి మీరు మాట్లాడలేకపోతున్నారు కానీ.